హాయ్ అండి అందుకు నమస్కారం ఈరోజు వీడియోలు మీకు వస్తాం మహేంద్ర ఫోర్స్ హండ్రెడ్ ఫైవ్ డిఏ ఎక్స్పీ ప్లస్ బండ్ అనమాట ఇదైతే సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ చూసినప్పుడు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాభై వేల సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నమాట మీరు ఎంత తొందరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోక చూస్తున్నారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తొందరగా ఛానల్ అయితే యాభై వేల సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట ఇంకా వెహికల్ గురించి తెలుసుకుంటే మనకి ఈరోజు మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ఎక్స్పీ ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లు అయితే అమ్ముతున్నారు వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెలలు అయితే తీసుకున్నారనమాట రెండు వేల ఇరవై రెండు తొమ్మిదొంద నెలలు అయితే తీసుకున్నారు కాబట్టి సంవత్సరం కూడా అయితే కాలేదనమాట ఇంకొక నాలుగు నెలలు ఐదు మూడు నెలలు అయితే ఉందన్నమాట ఆ వెహికల్ సంవత్సరం కావడానికి ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకుంటే వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెలలు అయితే తీసుకున్నారు ఆల్మోస్ట్ ఒక ఎనిమిది నెలలో తొమ్మిది నెలలు అవుతుంది వెహికల్ తీసుకొని కూడా వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట సంవత్సరం కూడా అయితే కాలేదు వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట కొత్త వెహికల్ అనమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు ఎవరైనా కొత్త వెహికలే సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ లేదా ఒక సెకండ్ హాండ్లో ఎంత ప్రైజ్ అయినా పర్వాలేదు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చూడండి వెహికల్ వచ్చేసి మనకి నాలుగు వందల నలభై గంటలైతే తిరిగిందనమాట వెహికల్ తీసుకున్న నుంచి ఇప్పుడు దాకా నాలుగు వందల నలభై గంటలైతే తిరిగిందనమాట వెహికల్ ఒక టోటల్ రీడింగ్ చూసుకుంటే నాలుగు వందల నలభై అయితే ఉందన్నమాట టైర్స్ చూసుకుంటే యాభై నుంచి అరవై పర్సెంట్ దాకా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు వెహికల్ తిరిగిన నుంచి ఇప్పుడు సీల్ టైర్స్ అనమాట అవి వచ్చేసి వెహికల్ తీసుకున్న తప్పటి వచ్చిన టైర్స్ అనమాట సీల్ టైర్స్ అనమాట యాభై నుంచి వచ్చి అరవై పర్సెంట్ దాకా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు టైర్స్ కూడా వర్కింగ్ కండిషన్లు అయితే ఉన్నాయన్నమాట గేర్ బాక్స్ కానీ స్టీరింగ్ కానీ బ్రేకులు కానీ ఇంజన్ ఆయిల్ కానీ బ్యాటరీ కానీ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట వెహికల్లో చిన్నది కూడా రిపేర్ చేయించాల్సిన అవసరం అయితే లేదనమాట టోటల్ వర్కింగ్ కండిషన్ అని వాళ్ళు అయితే చెప్తున్నారు కాబట్టి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఒకసారి టెస్ట్ చేసుకోండి మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపించినా మీరైతే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనమాట కానీ వండర్ వచ్చేసి జీరో రిపేర్ అనమాట ఎలాంటి రిపేర్ అయితే లేదనేది చెప్తున్నారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే నాలుగు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు అయితే చెప్పడం జరిగింది ఒక వెయ్యి రూపాయలు తక్కువ ఆల్మోస్ట్ ఐదు లక్షలు అయితే చెప్పడం జరిగింది అనమాట అంటే రౌండ్ ఫిగర్ ఐదు అయితే చెప్పడం జరిగింది వండ్రా అనేది మాట్లాడుకోండి మీకు ఆటిట్యూ తగ్గి ఇవ్వడం జరుగుతుందన్నమాట వండర్ అనేది కొద్దిగా తగ్గించి తీసుకోవడం అయితే జరుగుతుంది వెహికల్ అయితే ఈ అమౌంట్ అయితే ఫిక్స్ అమౌంట్ అయితే కాదనమాట మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది లొకేషన్లో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో అయితే ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళండి చెక్ చేసుకోండి కర్నూలు అనే సిటీలు అవుతుంది అన్నమాట కర్నూలు అనే సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడుకున్నాక ఇవిడి కింద టైటిల్ నెంబర్ కూడా అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి నచ్చితే తీసుకోవడానికి ట్రై ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కూడా కావాలి అలాగే మీకు ఏ లొకేషన్ నుంచి కూడా కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ యొక్క లొకేషన్లో వెహికల్స్ ఉన్నాయా లేవా లేదా ఆ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్నా సరే వెహికల్స్ అనేది